చూసా పెద్దమ్మా, ఈమెకు సదరంలో పెట్టి చెప్పి చేసి చేస్తాం. ఈయనే ఉంటావా నువ్వు? ఇన్లాడా చేసాలి. నీకన్నా పెన్షన్ వస్తాను కదా, పెన్షన్ కూడా తీసుకుంటాడు. ఎవరు బీక్కుంటున్నారు పెన్షన్? ఎవరు బీక్కుంటున్నారు పెన్షన్? పెద్ద కొడుకు వీక్కుంటున్నాడా? నీ పెన్షన్ పెద్ద కొడుకు వీక్కుంటున్నాడా? ఒక్క నిమిషం ఉండు. నీ కొడుకు పెద్ద కొడుకు పీక్కుంటున్నాడు, పెన్షన్ వీక్కుంటున్నాడా? నిజమా? నిజమే. లోపల ఇద్దామా పోలీసు? రమ్మన్నా. ఎవరు వాలంటీర్? ఎవరు పెద్ద కొడుకు ఏడుంటాడు? పెద్ద కొడుకు ఏడుంటాడు? ఎవరు పెద్ద కొడుకు ఈమె పెన్షన్ పీక్కుంటున్నాడా? నువ్వే ఇచ్చావా? నీ పెద్ద కొడుకు అంటే ఇంకా ఇప్పటికీ నీకు మోజు లెక్కిస్తానవా? ముప్పై వేలు ఇచ్చిన పెన్షన్ భూమి పెడతారు మనవరాలు. అందరికి ఉన్న లెక్క అంతా ఇచ్చాడే, నీకు భూమి ఎవడు పెడతాడు? ఉన్న లెక్క ఇస్తే నీకు భూమి ఎవడు పెడతాడు? ఊర్లో వాళ్ళే. మళ్ళీ కొడుకు బీక్కుంటే ఈసారి నీ కొడుకు లెక్క బీక్కుంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దునా? మనవరాలు భూమి పెడుతున్న బట్టలు కూర్చొని నేను చెప్పేది పెంచిన ముప్పై వేలు కళ్ళెక్కినా మాట్లాడుకుంటేది కదిరి పోయేది బిడ్డ దొరికి. ఎవరు సరే నేనేమంటానంటే, నీ లెక్క ఇప్పుడు పీక్కున్న వాళ్ళ మీద పోలీస్ కేసు కడుతున్నా. పోలీస్ కేసు కడుతున్నా. వినపడదా? ఎంత ఇస్తున్నారు 3000? మళ్ళీ వినపడుకోకుంటే ఆ సర్టిఫికేట్ పెట్టనే చెప్పియండి. 3000 కన్నా వస్తుంది చేపిస్తారులేదు. ఇదిగో ఈమె కనపడిన కూడా కనపడదంట చూడు. ఈమె కనపడదంట చూడండి. ముందు సదరానికి పంపించేటట్లు చూడండి. ఎందుకు? ఏమని చెప్పి క్యాన్సల్? తెలియకుండా ఎందుకు ఉంటుందమ్మా? ఎవరు మీ వాలంటీర్? ఎవరు? మాధవి. మాధవి వాలంటీర్ రమ్మన్నమ్మా. అనంతపురంలో ఉంటాం సార్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. మాధవి, నువ్వు ఇంటికి పోయింటివా? 3 నెలలు లేకపోయింటివా? లేదు సార్, ఇక్కడే ఉన్నాం సార్, ఎక్కడ పోలేదు. మరి ఎందుకు తీసేసినారు? ఏంటికి తీసేసినారు సార్? మాకు అమ్మ కొడి లే స్థలం లే, ఏంటి వేగం రాలేదు సార్. ఏ కారణంతో తీసేసినారు? ఏమో సార్ చెప్పలేదు సార్ కారణం. బీఆర్ వేడి నువ్వు తీసుకొని ఇప్పుడు నాకు లోపలికి పోతావు కదా సచివాలయంలో, వెరిఫై చేసి చెప్పు. నువ్వు సచివాలయం దగ్గర రమ్మా. ఇస్తారులే, నీ డబ్బులు ఇప్పిస్తానులే. సరేనా? ఇదో హరి సదరన్ కంటిది ఓపెన్ అయింది, ముందు సర్టిఫికేట్ తీసుకోమని చెప్పించు. ఈ సందా ఏమి? ఈసందా? ఇట్లా పోయి ఎట్లా రావచ్చా? ఇట్లా పోయి ఎట్లా రావాలా? ఏం చెప్పు? దీని రికార్డు ఉందా సార్? మొత్తం స్కెచ్ ఇట్లా ఉంది సార్. నా ఫ్లాట్ వచ్చేసి రెండు, ఇది మా తాతది, ఇది మా సార్. వెనకాల క్రాస్ ఉండేది, దానివల్ల ప్రతి బిట్టు క్రాస్ రావడం జరిగింది. 2 అడుగుల కోసము ఈ పక్క ఉండే వాళ్ళు, ఈ పక్క ఉండే. నీకు పేపర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇక నేను ఇంతకుముందు ఎండియో ఈసారిని కూడా ఎన్నోసార్లు కలిసిన నేను అడగండి సార్. ఒక్కసారి కూడా వచ్చి నాకు పడింది లేదు. ఆ సార్ ముందర విఆర్ఓ ముందరే అవతలంలో వచ్చి నిన్ను నీ వెళ్ళని చంపైనా కూడా జైలుకు పోదాం. అందుకైతే సర్వేర్ ఎన్ని సార్లు పంపించిన, మా ఆర్ఐ వచ్చి ఎన్నిసార్లు చెప్పినారు సార్? మీరు మధ్యలో గొడవ చేసుకుని మమ్మల్ని ఒకసారి కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. సమస్య ఏమంటే, ఈ బిల్లుడు క్రాష్ వస్తే ఆ పక్క సందుకంతా బ్లాక్ అవుతుంది.
అంటే వాడు ఏం నన్ను ఇద్దరు వీళ్ళు రెండు అడుగులు వాళ్ళు రెండు అడుగులు సర్దుకుంటే అయిపోతుంది నా సమస్య. కానీ వీళ్ళు అట్లే మొండుకుంటారు, ఈ పిల్లడు అట్లే మొండుకుంటాడు. నీకు ఇష్టం ఊరంతా చెప్పినా కూడా మీరు బట్టి మేము కట్టిన మూడే కాలు అంటారు. నా ఊరు పిన్న పెద్దలు అన్ని అయిపోయినాయి. సర్వే చేసి ఇద్దరికి ఇద్దరిని కూర్చోబెట్టేసి ఇద్దరికి ఆ రోడ్డుకు ఇబ్బంది లేకుండా ఇద్దరు పెట్టి క్లోజ్ చేసేసాను. సన్నా ఇట్లా ఇట్లా ఇట్లుందా ఏమా ఆర్డబ్ల్యూఎస్ కాలవదేనా? అట్లా వచ్చేకుందా మారుతి? అట్లా వచ్చేకుందా? ఆర్డబ్ల్యూఎస్ ఏ అక్కడ పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. కొడుకులు ఏం చేస్తున్నారు? చూసుకోవాలి కదా మీరు కళలు పెట్టీరో అది కాదు కదమ్మా. నేను ఆల్రెడీ మీకు సాచురేషన్లో పెట్టు అని చెప్పిన తర్వాత అంతంత డబ్బులు ఉన్న తర్వాత 10 కోట్ల దాకా ఉన్నాక మీరు మిగిలిచ్చేసుకుంటే ఎట్లయితే అదే ఇప్పుడు పెట్టండి. అటు అటు ఇటు రాసుకోండి, డోర్ నెంబర్లు రాసుకోండి. ఏం హీరో స్కూల్ ఏమా స్కూల్ లేదా? ఈడాడు ఉంది కాలువ ఉన్న కాలువలు బుంచేసుకున్నారంట కదా మీరే. ఇప్పుడు ఇప్పుడైనా బుంచ క్లోజ్ చేయాలనే నమ్మకం ఏంది? ఆ రోజు మేము కాలువలు దోలిన దాన్ని మూసేసిన వాళ్ళు రేపు దోలిన తర్వాత మళ్ళీ మూసేస్తారు. అప్పుడు ఎట్లా? కాదు కదమ్మా, ఆల్రెడీ వేసిన కాలనే మీరు పగలగొట్టు మూసేసిన తర్వాత ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా, పాకిస్తాన్ నుంచో లేదంటే అనంతపూర్ నుంచి వచ్చి కొట్టినారా? మళ్ళీ మీ ఊరోలే కదా. మళ్ళీ ఏమీ కాలం ఉన్నాయి కాలం లేక పడే తట్లన్నా చూడండి. అసలు లేదా కాలువ? ఈడ కాలం ఉందా? క్లోజ్ చేసిన తర్వాత ఏమైనా ఎగ్జిస్టెన్స్ ఉందా? చేసేకైతే అది సర్లే కొత్త కాలువలు పెట్టండి సార్. మాకైతే స్థలమే లేదు సార్. ఏమో